తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణం స్థానిక సర్పవరం సెంటర్లో లాక్డౌన్ నేపథ్యంలో ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా వాహనాలపై వస్తున్న వాలంటీర్ను మరో దంపతులను ఆపి ఆరా తీశారు. దీంతో వార్డు వాలంటీర్ వదులుస్తూ హైదరాబాద్ నుంచి వచ్చిన దంపతులకు కరోనా వైరస్ ఉందనే అనుమానంతో ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామని, రిపోర్ట్స్ నార్మల్ రావడంతో తిరిగి ఇంటికి డిశ్చార్జ్ చేశారని తెలిపారు. ఇప్పుడు స్పష్టంగా చూడడం జరుగుతుంది, కాకినాడ సర్పంచ్ సెంటర్లో మనం ఉన్నాము. ఇప్పుడే మనకు తాజా వార్తగా జరిగింది, నిన్న ఈవిడ హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఇంకో ఏదైతే ఉన్నారో ఆ పేషెంట్ హైదరాబాద్ రావడం జరిగింది. ఎమ్మటే ఇక్కడ గ్రామ వాలంటీర్లు కానివ్వండి, ఇక్కడ ఏఎన్ఎంస్ కానివ్వండి, చాలా ప్రతిష్టాత్మకంగా చాలా తెలివిగా తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి టెస్టులు చేయించారు. ఆ టెస్టులు చేయించిన క్యాండిడేట్ ఏదైతే ఉందో కరోనా నెగిటివ్ రావడంతో మనం చాలా ఊపిరి పీల్చుకునే సందర్భం ఏర్పడుతుంది. మనతో పాటు గ్రామ వాలంటీర్లు, గ్రామ వాలంటీర్ అడుగుతాము, తర్వాత అలాగే ఏఎన్ఎం కూడా రెడీగా ఉంది. ఏంతో మాడే ప్రయత్నం చేద్దాము. ఆ రిపోర్ట్స్ ఏదైతే ఉన్నాయో ఎదుగుడు చూపించే ప్రయత్నం ఏఎన్ఎం మనం చేస్తున్నారు. చాలా స్పష్టంగా చూస్తున్నాము, ఇది నిజంగా ఒక శుభతరంలో నేను చెప్పాలి మనకి. ఇది నిన్న హైదరాబాద్ వచ్చారు వాళ్ళు, కానీ వాళ్ళకి ఎటువంటిది లేకుండా ఇంకో మనం చాలా స్పష్టంగా చూస్తున్నాము. ఇది గవర్నమెంట్ ఓపీ, ఇది జనరల్ గవర్నమెంట్, ఇది ఓపీ. ఇది చాలా స్పష్టంగా ఆర్ఓ ట్రావెల్ హైదరాబాద్ 3 డేస్ బ్యాక్ ది కాఫ్ అండ్ ఫీవర్ అండ్ సమ్ ఆఫ్ డిసీజ్ అని చెప్పి రాయడం జరిగింది. వీళ్ళకి ఏమన్నా పాజిటివ్ ఉందేమో అని చెప్పి ఇక్కడ చెక్ చేయడం జరిగితే ఖచ్చితంగా అది నెగిటివ్ వచ్చింది. మనకు చాలా హ్యాపీ, చాలా ఆనందంగా వేసిన విషయం ఇది. మనతో పాటు గ్రామ వాళ్ళు ఉన్నారు, అసలు గ్రామ వాళ్ళు దీన్ని ఎలా ఛేదించారు, ఎలా పట్టుకున్నారు అనేది. ఎందుకంటే ఇక్కడ పోలీస్ డాక్టర్ కన్నా గ్రామ వాళ్ళు చాలా ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఆమెను అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అసలు ఎప్పుడు వీళ్ళు మేము స్ట్రైక్ అయ్యారు, ఎప్పుడు వీళ్ళు పట్టుకెళ్ళారు? అసలు 23 నైట్ వచ్చారండి. వస్తే ఎక్కడి నుంచి వీళ్ళు? హైదరాబాద్ నుంచి వచ్చారండి. వైఫ్ అండ్ హస్బెండ్స్ బైక్ మీద వచ్చారండి. వస్తే పక్క వాళ్ళు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి, వెళ్ళగానే వెళ్ళి తీసుకుని ఏనమ్మని తీసుకుని వెళ్ళామని. ఏఎన్ఎం గారు కూడా చాలా బాగా హెల్ప్ చేశారండి. అక్కడ నుంచి సచివాలయం, 3rd సచివాలయం అండి మాది, వాల్స్పాక్ పక్కన వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. ఇచ్చిన వెంటనే ఏఎన్ఎం గారు సహకారం తీసుకుని మేము కూడా వెళ్ళాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడ పనిచేస్తున్నారు? సచివాలయం వాల్స్పాక్ల అండి. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏమి సింప్టమ్స్ ఏం లేవు కాబట్టి 14 డేస్ బయటకు రావద్దు అని చెప్పేసి చెప్పారండి. సింప్టమ్స్ ఉంటే చేసింది సార్, ఇప్పుడు సింప్టమ్స్ ఏం లేవు కదా అని చెప్పేసి 14 డేస్ బయటకు రావద్దు అని చెప్పేసి అన్నారు సార్. నెక్స్ట్ మీరు ఏం చేయబోతుంది? తీసుకెళ్ళి ఇంటికి డ్రాప్ చేసి మళ్ళీ డ్రాప్ చేసి చుట్టుపక్కల అందరికీ హెల్త్ ఎడ్యుకేషన్ అది చేసి మెడిసిన్ ఇచ్చారా? మేడం మెడిసిన్స్ ఏం లేదు సార్, ప్రాబ్లం ఏం లేదు సార్, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎంతసేపు టెస్టులు చేస్తారు? ఇప్పుడు 1 అవర్. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, ఏఎన్ఎం కానీ ఇక్కడ వార్డు విధి కానీ చెప్పడం జరిగింది. కళా ఒక 1 అవర్ పాటు టెస్ట్ జరిగింది, నెగిటివ్ వచ్చినట్టు స్పష్టంగా చూస్తున్నాం. ఇక్కడ నేరుగా వీళ్ళు బస్సు మీదో ట్రైన్ మీదో కాకుండా 2 వీలర్ మీద రావడం జరిగింది. TS08GP2325 బండి మీద వాళ్ళు రావడం జరిగింది. ఇది పరిస్థితి చాలా ఊపిరి పరిస్థితి అంటే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సరిపోయింది. లేకపోతే కాకినాడ పరిస్థితి మొదలుగా ఉన్నాం, అందులో నో డౌట్. ఎందుకంటే ఇక్కడ తీసుకున్న ప్రతి ఒక్కరు పోలీసు కానీ డాక్టర్స్ కానీ చాలా సమిష్టి కృషి చేస్తున్నారు. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ సర్పాలన్ సెంటర్. స్థానిక సర్పాలన్ సెంటర్లో మనం చూస్తున్నాము, ఇక్కడ ఉగాది పండుగ పురస్కరించుకుని కూడా కరోనా ఎఫెక్ట్ వల్ల రోడ్లన్నీ కూడా చాలా నిర్మానుష్యంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో పోలీస్ పాత్ర చాలా ఉంది, ఎందుకంటే ప్రజలు కూడా చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు మనం చూసాము ఒక లోడ్ ఏదైతే లోడ్ ఉందో ఆ లోడ్ కూడా ఉండడం జరిగింది. ఎక్కడ ఒక పక్క నుంచి ట్రాఫిక్ సిబ్బంది, మరో పక్క నుంచి లాండ్ ఆర్డర్ సిబ్బంది, ఇద్దరు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉగాది పండుగ పూట కూడా వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఇక్కడ తమ వంతు కృషిని ప్రయత్నిస్తున్నారు. ఇందా మనం చూసాం బాణగుడి సెంటర్లో అయితే పోలీసు వారు కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా రేపటి నుంచి పరిస్థితి ఇలా ఉండదు, ఇక టాస్ పడింది, బ్యాటింగ్ రేపు మొదలు పెడతాం అన్న తరుణంలో మనం చూస్తున్నాం ఇక్కడ స్పష్టంగా. ఎందుకంటే ప్రజలు ఎంత మంచిగా చెప్తున్నా సరే వినడం లేదు. కరోనా వైరస్ కోసం ఉన్న ప్రమాదం వరకు అర్థం అవే ప్రయత్నం చేయట్లేదు. ఇక్కడ చూస్తున్నాము ఎస్ఐ గారి అధ్యక్షతన చాలామంది కానిస్టేబుల్స్ ఇక్కడ నుండి మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చి వారికి నచ్చే ప్రయత్నం చేస్తున్నా, వాళ్ళు ఏమీ మాట వినట్లేదు. మనతో పాటు ఇక్కడ ఎస్ఐ గారు కూడా మనతో ఉన్నారు, వారిని అసలు అక్కడ ఏ రకంగా వర్క్ జరుగుతుందనేది మనం తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీరు మార్నింగ్ నుంచి ఇక్కడ పికెటింగ్ చేస్తున్నారు, ఏ రకంగా మీరు కంట్రోల్ చేస్తున్నారు జనాన్ని? వెహికల్స్ అయితే ఆపుతున్నామండి, వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పిల్లల్ని తీసుకొని కూడా చాలామంది బయటకు వస్తున్నారు. మార్నింగ్ టైంలో మార్కెట్ జరిగింది 5 to 10,
మార్కెట్ జరిగింది. ఆ టైంలో కూడా చాలామంది పిల్లల్ని అది తీసుకొని వస్తే ఆ టైంలో కూడా పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారని చెప్పి వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా కరోనా వైరస్ గురించి అర్థమయ్యేటట్టుగా చెప్పాము, వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా ఏమైనా వెహికల్స్ వస్తే లోడ్ వెహికల్స్ అవిని ఆపి ఏంటని చెప్పి చెక్ చేసి పంపించడం, ఫైన్ వేయడం అవి జరుగుతుంది. మేడం 5 to 5 to 10 అనేది పెట్టారు కదా, ఇప్పటివరకు రోజు నెంబర్ ఎక్కడ నుంచి ఏప్రిల్ 14 నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఏప్రిల్ 14 5 to 10 మీరు అనుమతిస్తారా బయటికి? గవర్నమెంట్ ఎలా తీసుకుంటే అలాగే మేము చేయగలమండి. దానికి ఇప్పటిదాకా మేము సమాచారం లేదు, పై నుంచి ఏం లేదు. ఓకే, 5 to 10 వరకు ఉన్నారో అలాగే జరుగుతుంది. అవుట్సైడ్ స్పష్టంగా చెప్పడం జరిగింది 5 to 10 మార్నింగ్ ఇక్కడ నిత్యావసర వస్తువులు ఏదైనా పాలు వెజిటేబుల్స్ వాటర్ మేము ఛాన్స్ ఇచ్చాము. 10 నుంచి మళ్ళీ యాజ్ కట్టుదల తీసుకున్నాము. ఇక్కడ చూస్తున్నాము అంబులెన్స్ కూడా వెళ్తుంది, అంబులెన్స్ పక్కన వాళ్ళ వస్తున్నారు. ఇటువంటి ఎమర్జెన్సీ సేవలు మాత్రం రద్దు చేయకుండా వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. వాటితో పాటు వెనకాలే వస్తున్నటువంటి ఈ ఎవరైతే వస్తున్నారో వాళ్ళ ఆపి ప్రయత్నం చేస్తుంది పోలీస్ ఖచ్చితంగా. ఇక్కడ అంబులెన్స్ నిత్యావసర వస్తువులు ఏదైతే ఉందో ఆ ఎమర్జెన్సీ వెళ్ళి వస్తుంది. ఇక్కడ చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు మనతో పాటు. ఇక్కడ స్పష్టంగా చూస్తున్నాము, ఇక్కడ క్రూ కూడా వచ్చి అయితే పోలీసులు వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఎస్ఐ గారు కానివ్వండి, ఇక్కడ స్థానికులు కానివ్వండి, వెహికల్ మీద తిరిగే ప్రయత్నం చేస్తాము. మీరు స్వయంగా చూడండి, మీరు ఈయన ముందే అంబులెన్స్ దాన్ని మాత్రం ఎటువంటి అడ్డు చెప్పకుండా, ఎందుకంటే ఎమర్జెన్సీ సేవలు కాబట్టి దీన్ని మాత్రం ఆపి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఒక మహిళ ఎస్ఐ గారితో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎందుకు బయటగా వచ్చే విషయం అక్కడ చెప్పి చదువుతుంది. కెమెరా వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ సర్పాల సెంటర్. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఉన్నాము. ఇక్కడ స్థానికంగా భానుగుడి సెంటర్లో మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. పోలీసు వారు చాలా చాలా ఫ్రెండ్లీ మేనర్ గా వచ్చిన వాళ్ళందరూ కూడా గౌరవించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అప్పల నాయక అధ్యక్షతన ఎస్ఐ గారు, ట్రాఫిక్ ఎస్ఐ గారి అధ్యక్షతన చాలా స్పష్టంగా చూస్తున్నారు. ఇక్కడ ఫ్యామిలీలు ఎవరైతే సరే వారు కూర్చొని కోరు చెప్తారు, కానీ ఇక పైన నుంచి మాత్రం రిక్వెస్ట్ ఉండదు, ఖచ్చితంగా దండయాత్ర మొదలు పెడతాం చెప్పడం జరుగుతుంది. డీజీ గారు కూడా స్పష్టంగా చెప్పారు, రేపు నుంచి మిలిటరీ బలగాలు కూడా దిగే అవకాశం ఉంది ఇక్కడ. ఎందుకంటే నిన్న ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏప్రిల్ 14 వరకు దీన్ని పొడిగించారు. ఇది ఈ తీవ్రత ఇంకా పెరుగుతుందని మనకు అర్థమవుతుంది. సార్ స్పష్టంగా పోలీసు అందరూ కూర్చొని వాళ్ళ ఫైన్ రూపం కానీ వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలతోనే మమేకం అయ్యి ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసు వారు ఉన్నారు. ఇక్కడ చూస్తున్నాము కాన్వెంటర్ కానివ్వండి, ట్రాఫిక్ కానివ్వండి, చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూసే ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది ఫైన్ కడుతున్నారు, చాలా మంది కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మనతో పాటు అప్పల నాయుడు గారు ఉన్నారు, మీరు ఇక్కడ ఈ సెంటర్లో నుండి ఒక 2-3 గంటల పాటు ఇక్కడే సెంటర్ నుండి అయినా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పక్క మనం వింటున్నాము ప్రభుత్వం ఎప్పటికప్పటికి ప్రజలు ఎలక్ట్ చేస్తూ ఉంది, అయినప్పుడు ప్రజలు ఇంకా మూర్ఖంగా ఆ చోట్ల చూసినట్లయితే ఇంకా అలా వస్తూనే ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు ఎందుకు పోతున్నారు, పోలీసులు ఎంత బార్గెట్ పెట్టినా దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఎస్పీ గారు రేపు నుంచి ఏ రకమైన యాక్షన్ తీసుకోబోతున్నారో మనం ఎస్ఐ గారికి తెలిసిన ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనతో పాటు ఎస్ఐ గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, నాయుడు గారు మీకు ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడే మేము ఆల్రెడీ మాకు వచ్చిన ప్రకారం రేపు నుంచి చాలా క్రిటికల్గా ఉంటుంది, చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడుదా మేము రిక్వెస్ట్ చేస్తాం, రేపు నుంచి రిక్వెస్ట్ ఉంటుంది, ఇంకా దండయాత్ర స్టార్ట్ చేస్తాం. మరి ఏ రకంగా మీరు రేపు చర్యలు? ఇప్పుడు ఎవరు కూడా భారతదేశంలో ఎవరు కూడా బయటకు రాకూడదు అని మన గౌరవ ప్రధానమంత్రి గారు తెలియపరిచారు. అయితే ఇంకా కొంతమంది బయటికి వస్తూనే ఉన్నారు, వాళ్ళందరి మీద కూడా ఫైన్లు చాలా కఠినంగా ఇంపోజ్ చేస్తున్నాం. వెహికల్స్ కూడా సీజ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మనం ఒకసారి రూల్ గవర్నమెంట్ వారు ఇచ్చారంటే మనం ఖచ్చితంగా అందరం పాటించాల్సిందే. తర్వాత కరోనా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక అది వ్యాపి ఆ వైరస్ ఒకరి ద్వారా ఒకరికి వ్యాపిస్తుంది కాబట్టి అందరూ కూడా ఇంట్లోనే ఉండండి 3 వారాల పాటు. ఎవరు బయటకు వచ్చినా సరే, వెహికల్స్ వచ్చినా సరే సీజ్ చేయడం జరుగుతుంది. చాలా కఠినమైన చర్యలు తీసుకుంటున్నాం, ఫైన్లు కూడా చాలా ఎక్కువగా ఇంపోజ్ చేస్తున్నాం. సార్ మార్నింగ్ 6 to 10 కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఆ టైంలో మీరు పని చేసుకోండి అని చెప్పి ఏమైనా సమాచారం సమాజానికి ఇవ్వబోతున్నారా మీరు? అంటే ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదండి, ఉదయమైనా సాయంత్రం ఎప్పుడు కూడా రాకూడదు. ఒకవేళ అత్యవసరమైన ఫ్యామిలీలో ఓన్లీ ఒక్కరు మాత్రమే వచ్చి జనసందోహంగా లేకుండా వాళ్ళు అత్యవసరమైన పరిస్థితి తీసుకుని వెళ్ళాలి తప్ప బయటకు రావడానికి లేదండి. అంటే స్పష్టంగా చెప్పడం జరిగింది, రోడ్లన్నీ కూడా నిర్మాణంగా ఉన్నాయి. ఒక ఆదివారం జనతా కర్ఫ్యూలో మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొన్నారు, కానీ ఈ రోజు పోలీసు వారు ఎంత చెబుతున్నా సరే వాళ్ళ మాట కాదని చేయకుండా ప్రజలు ఉంటుంది పోకడిగా వాళ్ళు రాని జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే ఇంట్లో ఒకలే రావాలి బయటికి, అది కూడా జలసమూహం లేకుండా మనం చూసుకోమని చెప్తున్నారు. కెమెరామెన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ పాన్వుడి సెంటర్.